వెల్కమ్ టు డిటి న్యూస్. తూర్పు గోదావరి జిల్లా గోకరంలో టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు గుంపే భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంపే భరత్ మాట్లాడుతూ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దెబ్బ తగులుతుందని, రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా రాసిన అంబేద్కర్ని కొనియాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో కళ్ళు తెరుచుకోవాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన తీర్పుతో ప్రజలు ఎంతో సంతోషించారని, సుప్రీంకోర్టు తీర్పు ఆనందకరంగా ఉండటంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు, మాజీ ఎంపీపీ అశోక్, మంగరతి రాము, పులపర్తి బుజ్జి, రాయర్పు శీను, సంపత్, ద్వారపూడి శ్రీను, భీమరాజు, జక్కా చిన్ని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రండి డాక్టర్ గారు. మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి గోకవరం మండలం తెలుగుదేశంలో ఉన్నటువంటి మరి సీనియర్ నాయకులు ఎక్స్ జడ్పీటీసీ గారు, బోస్ గారు, అలాగే మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు మంగరతి రాము గారు, అలాగే ఎంపీపీ గారు వీధి అశోక్ గారు, ఇంకా సంపత్ గారు, అలాగే లాజర్ గారు, పురపతి బుజ్జి గారు, మరి ఇంకా చాలామంది మండలం నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరి అంబేద్కర్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మరి నా ధన్యవాదాలు. మరి రిపబ్లిక్ డే 72 సంవత్సరాలుగా కావస్తుంది. స్వతంత్రం వచ్చి మరి 72 సంవత్సరాలు అయినా సరే దేశం అస్తవ్యస్తంగా ఉంది, రాజ్యాంగం లేదు. కానీ స్వతంత్రం అంటే వచ్చింది, చుక్కల్లో నావలే ఉంది పరిస్థితి, దేశ పరిస్థితి. అలాంటి టైంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ప్రపంచ 4 దేశాలు తిరిగి నలుమూలలా తిరిగి భారత రాజ్యాంగాన్ని రచించమని చెప్పేసి ఆయనకి మరి హుక్కు జారీ చేసిన సందర్భంగా మరి ఆయన ప్రపంచ దేశాలు తిరిగి ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశానికి మరి ఆయన రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షమైనటువంటి వైసీపీ సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి తదితరులు అందరూ కూడా మరి దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. మరి వీళ్ళ పరిపాలన చేపట్టిన కాడి నుంచి కూడా రాజ్యాంగ వ్యతిరేకంగానే ఉన్నది. ఎన్నోసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మరి ఈ ప్రభుత్వానికి అక్షంతలు వేయడం జరిగింది, వాళ్ళు చేసిన తప్పుని చూపిస్తూ. కానీ మరి ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, నాటకీయ పరిణామాలకి నిన్న సుప్రీంకోర్టు తెరలేపింది. కారణం ఏంటంటే మరి కరోనా విస్తృతంగా ఉన్న సమయంలో ఎలక్షన్ పెట్టమని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో వద్దని చెప్పేసి అంటున్నారు. కారణం ఏంటి, ఎందుకు వీళ్ళకి భయం? దీని మీద ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. మరి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో ప్రధాన దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సీఎంల దగ్గర నుంచి రాజ్యాంగ వారికి కట్టుబడి మేము పరిపాలన విధానం సాగిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేస్తున్నారు. కానీ వాగ్దానంగా పరిమితం అవుతుంది తప్ప ఇది రాజ్యాంగం విరుద్ధంగానే ఇలా వ్యవహారం చేస్తున్నారు. అందులో మరి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇతను ఇష్టాసరంగా సీఎంగా చేసే పరిస్థితి వచ్చింది. కనుక మరి రాజ్యాంగం బద్ధంగా నడిచినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా రాజ్యాంగ బద్ధంగానే ఉన్నారు తప్ప రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఏమీ చేయలేదు. దురదృష్టకరం ఏంటంటే ఎన్జిఓస్, ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది మరి చాలా దురదృష్టకరం. వాళ్ళు మరి రాజ్యాంగ బద్ధంగానే నడుచుకొని వాళ్ళు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఏదో ఒక వైసీపీ కార్యకర్తల్లాగా వాళ్ళు ఏదో లేనిపోని గుండెషాపులు చెప్పి దేశం మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న సంగతి తెలుసుండి వీళ్ళ ఉద్యోగస్తులు అయి ఉండి రాజకీయ నాయకుల్లాగా మరి చక్రం తిప్పే ప్రయత్నం చేసేసి ఇటీవల దాని మీద ఆఫ్ చేయాలి, మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి లేనిపోని కుంటుషాకులు చెప్పేసి సుప్రీంకోర్టుకి అప్పీల్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కారణం ఏంటంటే వీళ్ళు స్వచ్ఛందంగా నిజాలు కోర్టుకి చెప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో కోర్టుని కూడా హేళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వానికి. ఇది చాలా తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న చీవట్లు పెట్టింది. అందులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి
మరి జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అలాగే కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గోకవరంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అర్షం తెలియపరుస్తూ మరి అంతేకాకుండా ఈరోజు ఈ విషయాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విషయం ప్రజానేకరణకు తెలియపరచడం కోసం ప్రత్యేకించి మేము సంతోషిస్తున్నాము. అందుగురించి ఎవరైనా సరే ప్రజలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా శాశ్వతం తప్ప ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న సంగతి ఈ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరిగి మరి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. లేకపోతే ఇలాంటి పరిణామాలు చూడవలసి వస్తుంది. కనుక అందరూ కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లకి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధపడి ఉన్నాము అని ఇందు మూలంగా తెలియపరచడం మేము గర్విస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై నో జ్యోతులు.